ఇదే బీసీ వెల్ఫేర్ కు, ఇదే బీసీ అభివృద్ధికి ప్రతి ఏటా బాబు ఖర్చు చేసింది 3,700 కోట్లు. ఆయన ఖర్చు చేస్తారు అని చెప్పింది 10,000 కోట్ల రూపాయలు. అదే రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా బీసీల అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు చేస్తాను. సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. మీ అందరికీ దేవుడు ఆశీర్వదించి మీ అందరి చంద్రుని దీవెనతో రేపొద్దున మనంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అన్ని కులాలకు కార్పొరేషన్ ఇస్తాం. కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఇవాళ కార్పొరేషన్ వ్యవస్థ ఎలా ఉంది అని అడుగుతా ఉన్నా. గ్రామాలలో 1,000 మంది ఉంటే, గ్రామంలో 1,000 మంది ఉంటే 5 మందికి మాత్రమే కార్పొరేషన్ నుంచి లోన్ అంటారు. అది కూడా లంచాలు తీసుకుంటారు, జన్మభూమి కమిటీ సిఫార్సులు అంటారు. లంచాలు తీసుకునే జన్మభూమి కమిటీ సిఫార్సులతో మాత్రమే ఊర్లో 1,000 మంది ఉంటే 5 మందికి ఇచ్చే పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అంటా ఉన్నా. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, చేనేతలకు, మత్స్యకారులకు, బోవలకు, వాల్మీకులకు, కురవులకు, అగ్నికులకు, వందకులకు, వందకుల క్షత్రియులకు, వైశ్య బ్రాహ్మణ, శాలివాహన, యాదవ, గౌడ, శక్తి, వలజ, సూర్య, వలజ, కృష్ణ, వలజ, వందన, దైవాకుల, పూర్వ కాపు కొప్పుల వలన పొల్లాటి వలన కలింగ, వైశ్య, కలింగ, గాన్న, పేరిక, మందలి, మేదరా, మేరు, సగర, ముదిరాజు, భట్రాజు, చౌక్యం, శిష్టకరణం, రెడ్డిక, వీరశివ, వడ్డీలు, షేఖులు, ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెట్టామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాదు, వాటికి అరకొర నిధులు ఇవ్వడం కాదు, ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లలో ఆ కార్పొరేషన్ల ద్వారా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా, కులంలో ప్రతి అక్కను 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి అక్కకు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలుపు తడతాం. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న ప్రతి అక్కకు, ఆ కులంలో ఉన్న ప్రతి అక్కకు ఎవరి దగ్గరికి పోవాల్సిన పనుల, ఎవరు చుట్టూ తిరగాల్సిన పనుల, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, నేరుగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తారు. వచ్చి అక్క చేతిలో 75,000 రూపాయలు పెడతాడు. అక్క చేతిలో వైఎస్ఆర్ చేయుతో పథకం అమలు చేస్తాం, 4 విడతలుగా ఇస్తాం, ఆ డబ్బులు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. మీ అందరికీ ఇంతే ఇస్తాము అని చెప్పి కత్తిరించే కార్యక్రమం చేయం. ఆ కార్పొరేషన్లలో ఆ కులానికి సంబంధించిన జనాభా లెక్కల జనాభా ఎంతైతే ఉంటుందో
ఆ ఇళ్లలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి ఎక్కకు మేలు జరిగే విధంగా ఎంతైతే డబ్బులు అవసరమైతే ఉంటుందో ఆయా కార్పొరేషన్లకు ఆ మొత్తం డబ్బిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ పోవాలి అంటే ఎలా పోతుంది అని చెప్పి నాని ఎప్పుడు అంటూ ఉండేవాడు. పేదరికం పోవాలి అని అంటే ఎప్పుడు పోతుందో తెలుసా? ప్రతి ఇంట్లో నుంచి ఒక ఇంజనీర్ అయితే, ప్రతి ఇంట్లో నుంచి ఒక డాక్టర్ అయితే, ప్రతి ఇంట్లో నుంచి ఒకడు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగితే ఆ చదువుల కోసం ఆ పేదవాడు అప్పుల పాలు కాకుండా తన పిల్లల్ని చదివించగలిగితే ఆ చదువుకున్న పిల్లాడు బయటికి వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేయగలిగితే, కాస్త కూస్తో సంపాదిస్తే, సంపాదించింది కాస్త కూస్తో ఇంటికి పంపిస్తే అప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది అని చెప్పి నాన్న ఎప్పుడు అంటూ ఉండేవారు. ఇవాళ చెప్తా ఉన్నారు అదే నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని చెప్తా ఉన్నా. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. జగన్ పేదవాడు